to be effective. అది దానికి 15 బేస్ నేను చెప్పాను రైట్ అది మధ్యలోని డ్యూ టు సమ్ డిస్టర్బెన్సెస్ ఐ హావ్ స్టాప్డ్ ద క్లాసెస్ ఓకే సో అది కంటిన్యూ చేసినాక ఈ రోజు టాపిక్ కి మనం వెళ్దాం సో టుడేస్ టాపిక్ ఈస్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ రైట్ మీ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేసే టాపిక్ ఈ రోజు బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు షేర్ మై వ్యూస్ ఆన్ ద లాస్ట్ టాపిక్ ఓకే ఫస్ట్ లాస్ట్ క్లాస్ మనం కంప్లీట్ చేసి ఈ క్లాస్ కి వెళ్దాం So yesterday I was discussing about the 15 ways to make your day effective, right? So we have covered nearly 9, I think. So I'm sharing the screen. Next, chudandi. Ekkada varaku ayindo dani next nunchi continue chestunanu. So yes. Right? We are learning 15 ways to stay focused all day. So, ikkada ee 9 anevi manam chusamo. So, manam entante ee 10th one. That is, follow 2020. 2020 rules. So, what is 2020? See, eppudaina manam edaina work continuous ga chesthe mana eyes emo strain avutai, right? So they get tired. So tired avakunda undali ante man oka golden rule follow avvachu. Edaithe meer screen chustunnaru right? Meer ippudu for example mobile alone classes vintunnaru continuous ga chuddam valla meek strain anedi kachithanga undi right? So em chestarante oka 20 minutes ayyaka mee room lone oka 20 feet lone okay 20 feet distance lone edaina object unte danni 20 seconds varaka just for 20 seconds ala chudali okay కాన్సన్ట్రేటెడ్ గా చూడండి 20 సెకండ్స్ తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ మీ వర్క్ అనేది చేసుకోండి ఇలా ప్రతి 20 మినిట్స్ కి మనం గానీ చేసినట్టయితే మన ఐస్ కి ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది అండ్ వీ కెన్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఓకే అవర్స్ ఆఫ్ వర్క్ మనం చేయగలము బట్ దేర్ షుడ్ బి అ గ్యాప్ బిట్వీన్ ఎవ్రీ 20 మినిట్స్ యూ కెన్ రీడ్ ఆన్ ద స్క్రీన్ సి ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ స్క్రీన్ యువర్ ఐస్ గెట్ టైర్డ్ అండ్ కెనాట్ ఫోకస్ రైట్ So reset them by starting at by staring at a distance object at least 20 feet away for 20 seconds every 20 minutes. So as I said, right? Ni nidha cheptanu manam prati 20 minutes ki, okay? So prati 20 minutes ki, oka 20 seconds we have to see a object which is in 20 feet distance away, okay? 20 feet lo unna object ni oka 20 seconds gani with 20 మినిట్స్ ప్రతి 20 మినిట్స్ కి కానీ స్టేర్ చేసినట్లయితే స్టేరింగ్ మీన్స్ యూ హ్యావ్ టు లుక్ అట్ దట్ ఆబ్జెక్ట్ పర్టికులర్ గా ఆ ఆబ్జెక్ట్ ని అలాగా స్టేర్ చేయాలి అలా చూస్తూనే ఉండాలి అలా చూసి ఒక 20 సెకండ్స్ చూసి మళ్ళీ మీ వర్క్ కి బ్యాక్ రండి సో దిస్ రిలాక్స్ యువర్ ఐస్ ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ద 11th వన్ ఇస్ గెట్ ఎ గుడ్ నైట్ స్లీప్ గుడ్ నైట్ స్లీప్ వాట్ ఇస్ గుడ్ నైట్ స్లీప్ ఒక 8 అవర్స్ స్లీప్ ఉండాలి ఓకే వీఆర్ వెరీ బిజీ రైట్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ అందరము మార్నింగ్ నుంచి నైట్ వర్క్ ఏదో విధంగా వర్క్ చేస్తాం ఇట్ మే బి రిలాక్సేషన్ వర్క్స్ ఆల్సో బట్ సమ్ హౌ వీ గెట్ ఎంగేజ్ రైట్ సో వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 8 అవర్స్ స్లీప్ టు ఫోకస్ బెటర్ ఓకే ఎవరైతే ఏ విషయం మీద ఫోకస్ చేయలేకపోతున్నాము అని కంప్లైంట్స్ ఉన్నాయో మీకు సో ఏది మేము కాన్సన్ట్రేషన్ గా చేయలేకపోతున్నాము అన్న వాళ్ళు అట్లీస్ట్ 8 అవర్స్ స్లీప్ అనేది యూ షుడ్ టేక్ ఓకే యూ షుడ్ స్లీప్ ఫర్ 8 అవర్స్ నెక్స్ట్ ఈజ్ వర్క్ ఆఫ్లైన్ అంటే ఏంటంటే ఎప్పుడు ఆన్లైన్ లో చేసే కన్నా మీరు ఏదైతే చాటింగ్ అది చేస్తుంటారో మీ ఫ్రెండ్స్తో లేదంటే ఫేస్బుక్స్ చెక్ చేసుకుంటారు ఓకే అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎప్పుడు మనం ఆన్లైన్ లో ఫోన్తో బిజీగా ఉంటాం కదా అది కాకుండా అవన్నీ పక్కన పెట్టేసి ఆఫ్లైన్ లో కొన్నిసార్లు ఓకే మీ వర్క్స్ ని మినిమైజ్ చేసుకోండి ఏదైతే మీ ఆన్లైన్ వర్క్ ఉంటుందో దాన్ని మానేసి హ్యాపీగా మీరేమో ఏంటంటే ఆఫ్లైన్ వర్క్స్ ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళండి లేదంటే ఇంట్లో వర్క్స్ ఏదైనా అపార్ట్ ఫ్రమ్ ఆన్లైన్ ఆర్ నెట్ రిలేటెడ్ వర్క్స్ డూ ఆఫ్లైన్ వర్క్స్ ఇది కూడా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది ఎప్పుడైనా మీరేమో ఫోకస్ చేయాలనుకుంటే ఎస్టాబ్లిష్ అ ఫేవరెట్ ఫోకస్ స్పాట్ అంటే ఏంటంటే మనకి మన మెంటల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కొంచెమే ఉంటుంది ఓకే
ప్రతిసారి మనం డైలీ మల్టీ టాస్కింగ్ చేసేయడం కానీ డైలీ ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం కానీ చేయాలనుకున్నా కాదు. సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు మీరు డైలీ ఏ వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్స్ నే ఉంచుకోండి. ఎక్స్ట్రా బర్డెన్ వర్క్స్ ని ఎక్కువగా తీసుకోకుండా ఏ వర్క్స్ అయితే మీరు రెగ్యులర్ గా చేస్తారో వాటిల్నే ఉంచుకొని యూ హ్యావ్ టు వర్క్ ఎఫెక్టివ్లీ. ఓకే, వేస్ట్ చేయకుండా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పనిని పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేయాలి. డైలీ సేమ్ టైప్ ఆఫ్ వర్క్స్ ని చేసుకొని మీకు నచ్చిన ప్లేస్ లో వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ డివోట్ స్పెసిఫిక్ అవర్స్ టు టాస్క్. స్పెసిఫిక్ అవర్స్ టు టాస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ కి ఎన్ని అవర్స్ అవుతుంది, ఓకే ఈ అవర్స్ ఇన్ని అవుతాయి, ఈ టాస్క్ కి ఇంత టైం పడుతుంది అనేది మీరు ముందే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని అవే చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈజ్ ఎంబ్రేస్ బోర్డమ్. ఎంబ్రేస్ బోర్డమ్ అంటే ఎప్పుడు మనం ఏంటి బోర్ అయ్యేటప్పుడు ఏం చేస్తాము, ఏదైనా మూవీ చూడడం లేదంటే లిజనింగ్ టు మ్యూజిక్ ఆర్ డాన్సింగ్. సో వీ జస్ట్ డూ సో మెనీ థింగ్స్ రైట్ వెన్ వీఆర్ బోర్డ్. అలా కాకుండా ఒక్కొక్కసారి మనం చేంజ్ చేయడం కోసం ఏమీ చేయకుండా సైలెంట్ గా కూర్చున్నా ఏంటవుతుందంటే మనం మన బ్రెయిన్ ఎఫెక్టివ్ గా ఫోకస్డ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు దాన్ని ఎంగేజ్ చేయకుండా కొంచెం ఫ్రీగా ఉంచుతూ ఉండాలి. దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ఎస్, దీస్ ఆర్ ద 15 వేస్ టు స్టే ఫోకస్డ్ ఆల్ డే. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను మీకు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సి దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ యూ షుడ్ డూ ఎవ్రీ డే టు ఇంప్రూవ్ యువర్ లైఫ్. మీ క్వాలిటీ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి కొంచెం చేయండి. ఓకే, సమ్ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఆఫ్టర్ దట్ వీ విల్ గో టు అవర్ టాపిక్. సో ఎస్, లుక్ ఇన్ టు ద స్క్రీన్, డ్రింక్ అ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ. ఓకే, మీరేంటంటే డైలీ మార్నింగ్ రొటీన్ మార్నింగ్ ఈ పని చేసి కాఫీ కానీ టీ కానీ ఏదైనా తాగి మీ డే అనేది స్టార్ట్ చేయండి. దట్ వుడ్ బి బెటర్. ఓకే, యూ విల్ మీ లైఫ్ లో ఉన్న క్వాలిటీ ఇంప్రూవ్ అవడం కోసము ఇవన్నీ యూజ్ అవుతాయి. వేకప్ ఎర్లీ. వేకప్ ఎర్లియర్ ఓకే, ఎప్పుడు ట్రై టు వేకప్ మార్నింగ్. ఓకే, మార్నింగ్ ఫాస్ట్ గా లేవడానికి ట్రై చేస్తే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి క్వాలిటీ ఆఫ్ టైం యాడ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ మేక్ అ ఫ్రెండ్ స్మైల్. ఓకే, యూ ఆల్ పీపుల్ హ్యావ్ ఫ్రెండ్స్ రైట్? సో మేక్ దెమ్ స్మైల్. మన ఫ్రెండ్స్ ని స్మైల్ చేయిస్తున్నా, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక చిన్న స్మైల్ స్మైలింగ్ ఫేసెస్ మనం పెట్టినా, లేకపోతే వాళ్ళకి స్మైల్ చేసేలాగా ఏదైనా మనం చెప్పినా, ఓకే ఆల్ దీస్ థింగ్స్ మేక్ అవర్ లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్. ఓకే, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంటాయి ఇలాంటివి. మనకు ఆ హ్యాబిట్ ఇంకల్కేట్ అవుతుంది ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడినా. సో ఇవన్నీ ఏంటంటే మన లైఫ్ లోని చాలా చిన్నవి స్మాల్ అబ్జర్వేషన్స్, బట్ ఇట్ చేంజెస్ అవర్ లైఫ్. ఓకే, రీడ్ ద న్యూస్ పేపర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఈ బిజీ షెడ్యూల్ లో కూడా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేయిస్తున్నాము ఇంగ్లీష్ క్లాస్ తర్వాత. సో ఓకే, యూ షుడ్ నో హౌ టు రీడ్ న్యూస్ పేపర్ అండ్ వెన్ టు రీడ్. మార్నింగ్ పూట మాక్సిమం ట్రై చేయండి న్యూస్ పేపర్ చదవడానికి. ఇట్ వుడ్ బి ఇట్ ఈస్ వెరీ గుడ్ హ్యాబిట్ రైట్. నెక్స్ట్ ఈజ్ రైట్ అ డైరీ ఎంట్రీ. సో డైరీ ఎంట్రీకి వచ్చేసరికి ఏంటంటే మీ టు డూ వర్క్స్, ఏవైతే మీ వర్క్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా రాసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకి డే అనేది చాలా బాగుంటుంది. ఓకే, మీకు కూడా మీలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అన్ని తెలుస్తాయి కాబట్టి డైరీ ఎంట్రీ ఖచ్చితంగా చేయండి. టేక్ అ వాక్. ఓకే, యూ షుడ్ ఆల్వేస్ ప్రిఫర్ ఫర్ వాకింగ్. వాకింగ్ బెనిఫిట్స్ నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను, బికాస్ యూ ఆల్ నో దాట్. క్యారీ అ బాటిల్ ఆఫ్ వాటర్ విత్ యూ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వాటర్ని క్యారీ చేసుకోవాలి. దట్ వుడ్ బి వెరీ బెటర్. ఓకే, బాటిల్ కానీ మీరు ఎక్కడైనా క్యారీ చేసుకున్నట్టయితే మీకు ఎక్కడ ఉన్నా ఎటువంటి స్ట్రెంగ్త్ లూజ్ అయినా ఏదైనా సరే వెంటనే రీగెయిన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు వాటర్ మాత్రం క్యారీ చేసుకోండి. ఇట్ కీప్స్ యువర్ బాడీ హెల్దీ అండ్ యూ ఆల్సో టు లుక్ యంగ్. ఓకే, మిమ్మల్ని హెల్దీగా హైడ్రేటెడ్గా ఉంచి మిమ్మల్ని అందంగా కూడా చూపించడానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. లుక్ త్రూ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, ఎప్పుడు మన లైఫ్లో మెమరీస్ అనేవి ఉంటాయి రైట్? సో ఇట్ షుడ్ ఆల్వేస్ బి రిఫ్రెషింగ్ అస్, మనల్ని ఎప్పుడు అవి రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. సో ఫర్ దట్ కాజెస్ ఎప్పుడైనా మీకు డేలో ఛాన్స్ ఉంటే ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఖచ్చితంగా చూడండి. అవి ఏం చేస్తాయంటే మన మెమరీస్ని రిఫ్రెష్ చేస్తాయి, మన బ్రెయిన్కి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఫోటోగ్రాఫ్స్. నెక్స్ట్ ఈజ్ హ్యావ్ అ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్.
జస్ట్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరితోనైనా ఏదైనా కన్వర్జేషన్ చేసినా, లేకపోతే ఎవరితోనైనా ఏదైనా మాట్లాడినా, ఇట్ షుడ్ బి వెరీ మీనింగ్ఫుల్. ఓకే, ఏదో ఒకటి మనం నేర్చుకుండే లాంటి కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మధ్య. డోంట్ గో ఫర్ అన్నెసరీ టాకింగ్ ఆర్ చిట్ చాట్స్ ఆర్ గాసిప్స్, రైట్? ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ కన్వర్జేషన్. మనం ఎప్పుడు సుత్తిగా ఎవరి మీద గాసిప్స్ అవి చేసుకోకుండా మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ అనేది మెయింటైన్ చేస్తే ఇట్ వుడ్ బి బెటర్. అండ్ నెక్స్ట్ ఈజ్ లిజన్ టు మ్యూజిక్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ అనేది డైలీ అట్లీస్ట్ ఫర్ 10 మినిట్స్ యూ హ్యావ్ టు లిజన్ టు మ్యూజిక్. Yes, this is very important. Eat at least one healthy meal with fruits and vegetables. Eppudu fruits vegetables include aina meal kachithanga meer teeskondi. Spend time with the people you live with. Okay, you have to spend your time with your friends and family members. Avu eppudu kachithanga meek happiness isthayi, right? All these things you know, but mee life quality ni improve cheyadaniki ivi kuda chaala మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మీకు తెలిసిన విషయాలే చెప్తున్నాను, తెలియనివేమీ కాదు. బట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దట్. ఓకే, ప్రతిదీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రతిదీ వినడం, లిజనింగ్ అనేది స్టార్ట్ చేయండి. పుట్ అన్ అవుట్ఫిట్ యూ లవ్. ఓకే, మీకు ఎప్పుడు మీకు నచ్చిన విధమైన బట్టలు వేసుకోండి. ఓకే, ఈ అవుట్ఫిట్ అంటే మీ డ్రెస్సెస్. ఓకే, ఆర్ ద వే యూ లుక్, మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారో. దట్ అవుట్ఫిట్ అంటే మీ బట్టలు ఏవైతే ఉన్నాయో, యూ షుడ్ ప్రిఫర్ విచ్ యూ లవ్. ఓకే, మీకు నచ్చింది వేసుకోవాలి. ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్, రైట్? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. మీకు నచ్చిన బట్టలు వేసుకున్నారే, చాలా నీట్గా రెడీ అవుతాయి. మీకు ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇస్ స్పీక్ టు సమ్వన్ హూ లివ్స్ ఫార్ అవే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే దూరంగా మీ దగ్గర నుంచి చాలా దూరంగా ఉన్నారో వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ రిలేషన్స్ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. స్పెండ్ 5 మినిట్స్ అలోన్. ఎస్, ఇది నేను చెప్పక్కర్లేదు, యూ ఆల్ నో, రైట్? మనం అలోన్ గా ఉన్నప్పుడే మన గురించి మనం తెలుసుకోగలము అండ్ వీ కెన్ థింక్ అబౌట్ ద సిచ్యువేషన్స్ గోయింగ్ అరౌండ్. సో స్పెండ్ అట్లీస్ట్ 5 మినిట్స్ అలోన్. Take a long bath or shower before you sleep. Padukunde mundu you should definitely take a shower, right? Or a long bath. It will help you to get a good sleep. Make sure you get 8 hours sleep. Yes, okay? You should always get 8 hours sleep. Okay? Daily activities. Yes, that is about daily activities. There is a workbook also. ఇది ఒకసారి ట్రై చేయండి. అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ అండ్ వాట్ వీ కాల్ ది డైలీ యాక్టివిటీస్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఏ యాక్టివిటీని ఏమంటామో ఒకసారి రాయండి. అక్కడ ఆప్షన్స్ కూడా మనకి ఆల్రెడీ ఇచ్చేసారు, ఏ నుంచి కే వరకు ఉన్నాయి చూడండి. టేకింగ్ అ షవర్, ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, గోయింగ్ టు స్కూల్, బీయింగ్ ఇన్ క్లాస్, గోయింగ్ హోమ్, ఈటింగ్ లంచ్, మేకింగ్ ద హోంవర్క్, playing with friends, eating dinner, sleeping. So ivanni entante manaku ichina options, ye option deniki suit avutado adu meer pettali. Okay, take a screenshot of this and if 17 evaithe unnayo points, right, small things I do every day that improves the quality of my life. So eatilki kuda screenshot teeskondi. Nen screen anedi share chestanu kada, take a screenshot of this also. ఓకేనా? సో ఎస్, దీని ఆన్సర్స్ ఒకసారి చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ వాట్ హీస్ డూయింగ్, టేకింగ్ షవర్, రైట్? నెక్స్ట్ గోయింగ్ టు స్కూల్, నెక్స్ట్ వేకింగ్ అప్, నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? What he is doing? Aaron Shiptara? What he is doing? Taking breakfast, right?
ఆప్షన్ ఉందా ఈటింగ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది ఎనీవే నెక్స్ట్ దిస్ ఇస్ ఈటింగ్ లంచ్ అండ్ వాట్ అబౌట్ దిస్ ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ రైట్ దిస్ మేకింగ్ ద హోంవర్క్ వాట్ అబౌట్ దిస్ eating dinner and this is playing with friends I think yes this is playing with friends and what about this then this is also playing with friends right and this is sleeping and this is being in class okay na and next is spelling practice right you have to correct the spellings over here take a screenshot and keep it this as your homework okay ee roju homework laga idini cheyandi take a screenshot of this spelling practice ante chudandi ok first example undi what time do you usually dash in the morning a dash loni t g e p u anu okay then spellings emo jumbled ayi unnai okay itu atu jumbling la unnai you have to make them correct so first em ayindi get up so alage miglina vi cheyali meeru so please do that it's a homework స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని ఎస్ ఓకే నౌ వి విల్ బి స్టార్టింగ్ అవర్ న్యూ టాపిక్ సో ఓకే ఎనీ డౌట్ టిల్ నౌ ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా యు హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ టెల్ మీ రేజ్ యువర్ హ్యాండ్స్ yes ajay vijay sorry vijay and samtippe swami praveen yes praveen jagan andika cheet ayyo tell me so ఇక్కడ మనం ఏంటంటే మార్నింగ్ వాట్ ఈస్ వాట్ టైమ్ డూ యూ యూజువలీ గెటప్ మార్నింగ్ గెటప్ అంటాం డైలీ యాక్టివిటీస్ నేర్చుకున్నాం కాబట్టి మార్నింగ్ మీరు లెగ్సీ దాన్ని వేకప్ కానీ గెటప్ కానీ అంటాం సో ఈ గెటప్ ని ఈ జీఈటి ఏదైతే ఉందో దాన్ని టీజీఈ అని రాశారు అండ్ అప్ యూపీ అప్ నేమో పియు అని రాశారు సో we should correct them okay ikkada evaithe spelling mistakes la unnayo atalli correct cheyalamma this is nothing but daily activities ne ela cheptamo ane danni pettaru for example second chudandi what do you like to eat for ikkadunna word prakaram idi breakfast a lunch a dinner a ani chusukunte idi lunch kaadu dinner kaadu breakfast right so ikkada spelling breakfast de ededo raastaru so you have to correct them okay స్పెల్లింగ్స్ ఏవైతే మీకు బ్రాకెట్స్ లో వర్డ్స్ ఉన్నాయో వాటిని జంబల్ చేసి ఇచ్చారు ఇటు అటు చేసి ఇచ్చారు యు హ్యావ్ టు మేక్ దెమ్ కరెక్ట్ ఓకే వాటిని కరెక్ట్ చేసి ఈ సెంటెన్స్ కి మీనింగ్ఫుల్ మీనింగ్ వచ్చేటట్టు చూడాలి సో సెకండ్ వన్ వాట్ డూ యూ లైక్ టు ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఓకేనా ఐ థింక్ యూ గాట్ ఇట్ సో అలాగే ఆ విధంగానే మనం ఇవన్నీ చెయ్యండి ఇవన్నీ ఇది హోంవర్క్ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్స్ Is it okay? Yes, I think it's clear now. Right? So okay, so mana topic ee roju entante my family, right? So this is the topic which we are going to deal today. So my family angane meek em gurtu vastundi first thing ఎనీవన్ చాట్ లో పెట్టండి అమ్మా ఓకే ఐ థింక్ చాట్ ఈస్ నాట్ అవైలబుల్
ఓకే దెన్ సో మై ఫ్యామిలీ అనగానే ఏమ గుర్తొస్తుంది ఎవరైనా చెప్తారా yes students you should talk right family ante em gurtostundo kuda cheppara what's wrong what is the first thing which comes on your mind when we say about your family good morning ma'am good morning Ma'am, good morning, ma'am. Good morning. See, students, meeru edaina answer cheppali anukuntunnappudu pakkana you should see that no one is connected with other device, okay? So that no disturbance will be there. ఇప్పుడు టూ పీపుల్స్ ఇద్దరు మీరేమో వస్తుంది లేదా పక్క పక్కన డివైస్ ఉన్నా మీకు ప్రాబ్లం అనేది వస్తుంది రైట్ సో సీ దట్ దేర్ ఇస్ నో కనెక్షన్ అండ్ ఫ్యామిలీ అనగానే ఏం గుర్తొస్తుందో చెప్తారా ఎవరైనా మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ మార్నింగ్ భవ్య మ్యామ్ ఫ్యామిలీ అంటే మదర్ మదర్ ఫాదర్ సిస్టర్ బ్రదర్ గ్రాండ్ మదర్ ఓకే ఓకే సో మీ ఇంట్లో ఉన్న పీపుల్ మీకు గుర్తొస్తారు రైట్ ఆ ఎస్ మ్యామ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్ని కలిసి ఉంటాయి మేడం ఫ్యామిలీలో ఓకే దట్స్ గుడ్ సో ఎస్ ఫ్యామిలీ అనగానే మనకి మన మన ఇంట్లో వాళ్ళు right one parents one siblings and everyone just they we just find them inka entante vaallo I'm muting you people unmuting you manaki your voice is breaking anyway సో యాక్చువల్లీ మన ఫ్యామిలీ అనగానే మన ఇంట్లో వాళ్ళతో పాటు వాళ్ళతో మనకున్న బాండింగ్ అండ్ రిలేషన్స్ లేదా ఎమోషన్స్ అనేవి లింక్ అయినట్టు అవన్నీ మన మైండ్ లోకి స్ట్రైక్ అవుతాయి సో ఎస్ సి ఐఎమ్ షేరింగ్ దిస్ స్క్రీన్ okay what is the concept of family now okay what family ante enti so family ante entante it's a basic social unit consisting of parents and their children a social unit entante joining of two or more people aa two people gaani more people gaani okay intlo untunnattu aithe danni family antam aa family madhyana unna bonding enti avutadi asle enduku erpatayindi ante it may be related by birth okay పుట్టుకతో వచ్చింది అయి ఉండొచ్చు లేకపోతే పెళ్ళి మ్యారేజ్ వలన అయి ఉండొచ్చు లేకపోతే అడాప్షన్ ఎవరినైనా దత్తత తీసుకోవడం వలన అయినా అవ్వచ్చు సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ద రీజన్స్ ఓకే ఒక ఫ్యామిలీ బిల్డ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మ్యాక్సిమం ఇట్ ఈస్ రిలేటెడ్ టు బర్త్ మ్యారేజ్ ఆర్ అడాప్షన్ వెదర్ డ్వెల్లింగ్ టుగెదర్ ఆర్ నాట్ అండ్ టేకింగ్ దేర్ మీల్స్ ఫ్రమ్ అ కామన్ కిచెన్ సో జనరల్లీ ఫ్యామిలీ అంటే ఒక సోషల్ యూనిట్ అనమాట అదేం కన్సిస్ట్ అయ్యి ఉంటుంది పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్స్ ఆ చిల్డ్రన్స్ పేరెంట్స్ కలిసిన ఒక ఒక సోషల్ యూనిట్ ని ఫ్యామిలీ అంటాం ఆ ఫ్యామిలీ అనేది సోషల్ యూనిట్ అనేది ఎలా ఫామ్ అయ్యి ఉంటుంది అది మే బి రిలేటెడ్ బై బర్త్ మ్యారేజ్ ఆర్ అడాప్షన్ సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీకి ఉన్న కాన్సెప్ట్ అది సి ఓకే ఒక వన్ మెంబర్ ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ అన్రిలేటెడ్ పర్సన్స్ లైక్ మెస్ హాస్టల్స్ ఆశ్రమ్ ఆర్ఫన్స్ ఎక్సెట్రా వాటిని కూడా మనం ఫ్యామిలీ అని పిలవచ్చు పీపుల్స్ హూ లీవ్ ఇన్ ద ఓపెన్ ఆర్ ఆన్ రోడ్ సైడ్ పేవ్మెంట్స్ ఇన్ పైప్స్ ఇన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రైల్వే ప్లాట్ఫామ్స్ సో ఇవన్నీ ఏంటంటే వన్ మెంబర్ ఫ్యామిలీస్ అన్నమాట ఓకే అంటే వాళ్ళకి ఎవరు లేకపోతే ఓకే మనకి ఎవరు మనం అనాథ అంటాం చూసారా వాళ్ళని వన్ మెంబర్ ఫ్యామిలీ అంటారు సో జనరల్ గా ఏంటంటే
ఎవరికైతే ఎవరు లేరు అలాంటి ఓన్లీ వన్ మెంబర్ ఫ్యామిలీ అని కూడా అంటారు. సో ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎవరు ఏంటి మన ఫ్యామిలీలో, యూ షుడ్ నో హౌ టు ఐడెంటిఫై కి వాట్ దే ఆర్ కాల్డ్. మన పేరెంట్స్, పేరెంట్స్ నేమంటాం, మన పేరెంట్స్ సిబ్లింగ్స్ నేమంటాము, అండ్ వాళ్ళ పిల్లలు నేమంటాము, యూ షుడ్ నో. ఓకే, యూ ఆల్ నో ఇన్ తెలుగు, రైట్? నౌ యూ విల్ బి గోయింగ్ టు లెర్న్ దామ్ ఇన్ ఇంగ్లీష్. సో ఎవరిని ఏమంటాము అనేది వెరీ ఇంపార్టెంట్. సో సీ హియర్, ఇక్కడ చూసినట్టయితే దిస్ ఇస్ యూ. ఓకే, ఏదైతే నా పాయింటర్ పాయింటర్ ఉంది చూసారా, ఈ పాయింట్ లో ఉన్నది మీరని అస్యూమ్ చేసుకొని ఈ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏమేమి అవుతారు అన్నది చూద్దాం. ఓకేనా? సో ఎస్, హీజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అండ్ షీజ్ యువర్ గ్రాండ్ మదర్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అనేది పేరెంటల్ సైడ్ కానీ మెటర్నల్ సైడ్ కానీ అయితే పేరెంట్, అదే ఫాదర్ వైపు అయితే పేరెంటల్ గ్రాండ్ ఫాదర్, మదర్ అయితే పేరెంటల్ గ్రాండ్ మదర్, అదే మదర్ సైడ్ అయితే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అండ్ మెటర్నల్ గ్రాండ్ మదర్, రైట్? సో దీస్ ఆర్ ద రిలేషన్స్. నెక్స్ట్, మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమంటారు? వి కాల్ హిమ్ అంకుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిస్ వైఫ్ ని ఆంట్. సిమిలర్లీ మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ని కూడా ఆంట్ అండ్ వాళ్ళ హస్బెండ్ ని అంకుల్ అంటాం, రైట్? సో మన ఫాదర్ రిలేటెడ్ లేదా మన మదర్ రిలేటెడ్ సిబ్లింగ్స్ ని మనం ఎప్పుడు అంకుల్ అండ్ ఆంట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, కమింగ్ టు దియర్ చిల్డ్రన్స్, రైట్? అదే మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలైతే వి జస్ట్ కాల్ దెమ్ కజిన్స్, రైట్? అదే మన ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలైతే దే ఆర్ ఆల్సో కజిన్స్. ఓకే, సో ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ వన్. ఓకే, మనం ఎవరినైతే తెలుగులోనే అయితే అన్నయ్య చెల్లి అంటాం కదా, అదే కాకుండా మీ బావ మరదలు అందరినీ మనం కజిన్స్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ ద మెంబర్స్ రిలేటెడ్ ఫ్యామిలీ. ఇస్ ద సేమ్ వే. ఓకే, నెఫ్యూ అండ్ నీస్ ఎవరిని అంటారు, చెప్తారా ఎవరైనా? సి, దిస్ ఆర్ ద రిలేషన్స్. గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, గ్రాండ్ చైల్డ్, అంకుల్, ఆంటీ, నీస్, నెఫ్యూ, కజిన్స్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు తెలుగులో కూడా ఇచ్చాం, ఫాదర్ ఇన్ లా. ఓకే, అండ్ మదర్ ఇన్ లా భర్త లేదా భార్య తండ్రి. ఓకే, భర్త లేదా భార్య తల్లి. సో లైక్ దిస్, బ్రదర్, బ్రదర్ ఇన్ లా, భర్త లేదా భార్య అన్నయ్య తమ్ముడు, సిస్టర్ ఇన్ లా భర్త లేదా భార్య అక్క చెల్లి, సన్ ఇన్ లా అల్లుడు, డాటర్ ఇన్ లా కొడుకు. సో సీ, ఈ ఇన్ లా రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మన ఫ్యామిలీ, మన బ్లడ్ అయ్యి ఉండరు. ఓకే, బయట నుంచి ఎవరైతే మన ఫ్యామిలీస్కి వస్తారో వాళ్ళనే ఇన్ లా అంటాం మనం. ఓకే, జనరలీ ఒక మిస్కన్సెప్షన్ లో ఉంటాము మనం, మన అత్త వాళ్ళ పిల్లల్ని బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అంటాం. వి షుడ్ కాల్ దెమ్ లైక్ దట్. ఓకే, వి షుడ్ కాల్ దెమ్ కజిన్స్ ఓన్లీ. Wait a second, I will show you some other thing also. So see here, this is a family tree. Granny, grandpa, grandpa, granny, father's parents and mother's parents and you and your brother. Similarly, ఇక్కడ చూడండి. Okay, this is also a family tree. Me mother, me father, while paternal mother, paternal grandmother, paternal grandfather, maternal grandmother and maternal grandfather. Mother side aithe maternal family, father side aithe paternal family antar, as I have said you people. So ilaga manaki unna family tree kuda manamu meekunna family tree. మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కూడా మీరు ఫ్యామిలీ ట్రీ అనేది గీసి ఎవరిని ఏమంటారు, యూ షుడ్ లెర్న్. ఓకే, మీ మేనల్లుడిని నెఫ్యూ అంటారు, మేనకోడల్ని నీస్ అంటారు. మేనల్లుడు అంటే ఎవరు,
మీ బ్రదర్ వాళ్ళ అబ్బాయి. మ్యాన్ కోడల్ అంటే మీ బ్రదర్ వాళ్ళ కూతురు. రైట్, సారీ, మీ సిస్టర్ వాళ్ళ కూతుర్ని మ్యాన్ కోడల్ అంటారు. షీఈస్ నీస్ అండ్ నెఫ్యూ ఈస్ అదే తన అబ్బాయి అయితే నెఫ్యూ అంటారు. సో దీస్ ఆర్ ద రిలేషన్స్ యూ షుడ్ నో. మన ఫ్యామిలీలో రిలేషన్స్ తెలిసాక వి విల్ బి గోయింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, రోల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఎస్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ? ఫ్యామిలీకి ఉన్న రోల్ ఏంటి? ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా మీ రోల్ ఏంటి అనుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. Yes, students, raise your hands. Yes, real. Harshvardhan. Yes, Guru Prakash. Please enable the chat box. Please enable the chat box. What is your role in your family? Ma'am, please enable the chat, ma'am. We have some doubts with the we would like to ask you, ma'am. I have some doubts, ma'am. Please chat enable, ma'am. అడగండి అమ్మా, వాట్స్ యువర్ డౌట్? ప్లీజ్ చాట్ బాక్స్ అనేబుల్ మ్యామ్. చాట్ బాక్స్ అనేబుల్. సి, అన్నెసరీ మెసేజెస్ ఎక్కువ అవుతున్నాయని చాట్ బాక్స్ డిసేబుల్ చేసినట్టున్నారు. అబ్దుల్లా సార్, యువర్ దేర్ ఏంటి? నందవనం, జిజేసి నందవనం. సి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డౌట్ బై యువర్ రేజింగ్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ దెన్ ఓన్లీ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకేనా? So, okay, this topic generally we don't have doubts, but you should observe the topic. Okay, manki vanni telsin classes ay telind aithe em kaadu, but one thing is you should know everything. Okay, you should have deep observation. So what is your role? Okay, mee role enti oka family member ga? So what should be your responsibilities? Okay, manam entante mana role entante mana responsibilities manam telusukovali. Okay, being a what you call it, being a child, right? What's your duty towards your parents, and what's your duty towards your grandparents? You should know and you should follow that. Okay, so mana oka family member ga entante chaala roles play chestam, right? We may be as a son or a daughter, or we may be playing a role of a sister or brother, or we may be playing a role of a mother or father or grandparents. So each and every person mana life lo unna every person ki manaki manam vere oka relation anedi maintain chestam, right? It may be your friend, or generally we are talking about a family kabatti mee family lo prathi okkaliki meekunna role maaripothuntadi prathi okkaltoni. Okay, coming to your parents, you are a son. Okay, coming to your sisters and brothers, you are an elder one, right? You should guide them. సో అలా ప్రతి దగ్గర మన రోల్ అనేది మారిపోతుంది, మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో యూ షుడ్ నో అకార్డింగ్లీ వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అండ్ దెన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఏంటంటే మనకి ఒక ఫ్యామిలీ అనే అదే వర్డ్ వచ్చేసరికి ఎమోషన్స్ తో రిలేట్ అయిన రిలేషన్ ఉంటుంది, రైట్? ఇట్ ఈస్ టోటల్ ఎమోషనల్ రిలేషన్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఏంటంటే మనం వాళ్ళని ఫిజికల్ గా మెయింటైన్ చేయాలి. ఓకే, సెక్యూరిటీ ఇవ్వాలి, స్టెబిలిటీ ఇవ్వాలి, అండ్ దే షుడ్ ఫీల్ దట్ వీఆర్ దే షుడ్ ట్రస్ట్ అస్. ఓకే,
అండ్ వీ షుడ్ ఆల్సో ట్రస్ట్ దెమ్. ట్రస్ట్ అంటే నమ్మకంతో స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఒకే ఇంట్లో ఉంటున్నాము, ఒకే మెంబర్స్, వన్నెస్ అనే ఫీలింగ్ మీకు ఎలా ఉందో, సో వాళ్ళకి ఏంటంటే ఒక సెక్యూరిటీ మీరు ఇచ్చేటట్టు ఉండాలి, ఒక స్టెబిలిటీ ఇచ్చేటట్టు ఉండాలి. ఓకే, ఫిజికల్ కేర్, ఎమోషనల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద రోల్స్. ఓకే, మీరు ఏ రోల్ ప్లే చేసినా, యు మే బి అ డాటర్ ఆర్ ఎ సన్ ఆర్ యు మే బి అ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ యు మే బి అ మదర్ ఆర్ ఫాదర్ ఎనీథింగ్, యూ షుడ్ మెయింటైన్ దిస్. ఓకే, మీరేంటంటే ఫిజికల్ కేర్, ఎమోషనల్ సపోర్ట్, సెక్యూరిటీ, స్టెబిలిటీ, సోషలైజింగ్ యువర్ చిల్డ్రన్స్, సోషల్ స్టేటస్ అనేది మెయింటైన్ చేయడము, వాల్యూస్ అండ్ బిహేవియర్స్, జాయ్స్ అండ్ సారోస్. సో ఇవన్నీ ఏంటంటే మీ రోల్ అన్నమాట. మీరు ఏ రోల్ ప్లే చేసినా మీ ఫ్యామిలీలో, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ షుడ్ సాటిస్ఫై యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. ఎలా సాటిస్ఫై చేస్తాం, దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అవి కూడా తెలుసుకుందాం. బిఫోర్ దట్, ఓకే, లెస్ ఎమోషనల్ డిస్ట్రెస్ ఉండాలి మీ ఫ్యామిలీలో. ఏంటంటే డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. స్ట్రెస్ రిలీఫ్, ఓకే, మీరు ఎలాంటి డే, మెస్సీ డే ఉన్నా కూడా, వెన్ యు ఆర్ గోయింగ్ టు అ హౌస్ డోంట్ క్యారీ దెమ్. ఓకే, సో మీరు అవన్నీ క్యారీ చేసుకొని ఆల్ రోజు కూడా బ్యాడ్ చేయకండి. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ యూ హ్యావ్ టు క్యారీ, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ యూ షుడెంట్ క్యారీ ఆల్ బర్డెన్ టు యువర్ హౌస్. మీకు హౌస్ అనేది ఎలా ఉండాలి, మీ ఫ్యామిలీ అనేది ఎలా ఉండాలి అంటే, అక్కడికి వెళ్ళగానే మీకు ఒక పీస్ అనేది ఉండాలి. ఓకే, పీస్ అనేది ఉండాలి, చూడగానే హ్యాపీనెస్ వచ్చేయాలి. మీ పేరెంట్స్ ని చూడగానే, లేకపోతే మీ సిస్టర్ బ్రదర్ ని చూడగానే ఒక పీస్. ఓకే, మొత్తం వరల్డ్ ఒకటైతే మీ ఇల్లు మీకు ఒకటై ఉండాలి. ఓకే, యూ షుడ్ బిల్డ్ లైక్ దట్, యూ షుడ్ హ్యావ్ దట్ మచ్ సపోర్ట్. ఓకే, సో అది కావాలి అంటే ఇట్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ యువర్ హౌస్, మీ నుంచే రావాలి. ఓకే, మీరు అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి మీరు ఇంటికి వెళ్ళగానే. సో so that you get peace and they get peace, you are stress relief and they are stress relief, you are happy, they are happy, right? So anta entante interlinked untadu, manam ekku time mana family tho spend chestam kabatti you should start thinking of it. Okay, mee house ki oka wonderful place, meer anukunna place laga tayar cheyali. So many hurdles, right? Mana family lo so many problems undochu, but you should make them clear. That only we are going to learn today. Okay, me family problems ela solve cheyali. Okay, and what is a family and how emotionally we should connect to them, that manam eppudu daniki aalochincham, right? We never think about our family. Manaki eppudu man family gurinchi aalochinche anta time undadu. Like sama college kellama chadavama, right? Job search chesama, or we have doing some work like that, but we never think of our family, their sacrifices, their emotions, we never think. So each generation, okay, you people are not at all valuing also, right? So andukani ee classes anevi meeku pettadam jarigindi, meekunna problems, family related problems gaani ledante meeru evaithe face chestunaro, rapte edaina family ki family gurinchi aalochinchatledo, atlannitiki time ivvalanesi ee topic anedi include chesamo ee personality development lo. Manam person ga entha develop aina, if we are not a member of a family, good member of a family, then we are not developed, right? So పర్సనాలిటీ డెవలప్మెంట్ లో అందుకే ఈ ఫ్యామిలీ అనే టాపిక్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేశాం. సో ఏంటంటే ఇక్కడ ఎమోషనల్ డిస్ట్రెస్ ఉండాలి, స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి మీరు ఇంటికి వెళ్ళగానే. ఏదైతే ఫ్యామిలీ డైట్ ఉంది, మీరు ఫ్యామిలీ మీల్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసి చేయాలి. ఓకే, యూ షుడ్ ఈట్ టుగెదర్, దట్ ఓన్లీ ద ప్లేస్ వేర్ యూ పీపుల్ ఆల్ గ్యాదర్, రైట్? మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేది మీల్స్ కే. సో ఆ టైం ఏంటంటే చాలా పీస్ గా, హ్యాపీగా అండ్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా యూ షుడ్ ఈట్. ఓకేనా? అండ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, మీ ఫీలింగ్స్ ఎలాంటైనా ఫీలింగ్స్, ఓకే, ఇట్ మే బి హ్యాపీనెస్, సాడ్నెస్ ఆర్ ఎనీథింగ్, అది మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం. ఓకే, హెల్దీగా మీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా. సో దట్ థింగ్స్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. ప్రొవైడ్ అ సెట్టింగ్ అండ్ పర్సనల్ గ్రోత్. నాది టీసీఆర్ మహేష్ బాబు, నన్ను ఎందుకు గోస్ట్ తీయేశారు? ఐ డిడ్ంట్ గెట్ యు, నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? నేను మహేష్ బాబు, నన్ను ఎందుకు గోస్ట్ తీయేశారు?
యూర్ నాట్ ఆడిబుల్ పెట్టేస్తే ఇలాగే జరుగుతుంది సో డోంట్ రిపీట్ దట్ ఎనీవే సో ఏంటంటే వెన్ వీఆర్ కమింగ్ అబౌట్ ఫ్యామిలీ సో ఫ్యామిలీ నుంచి ఒక సొసైటీ స్టార్ట్ అవుతుంది సో ఒక గుడ్ కమ్యూనిటీ కానీ గుడ్ సొసైటీ అవ్వాలంటే ఒక గుడ్ కంట్రీ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అ ఫ్యామిలీ సో ఏంటంటే మనకు ఆ ఫ్యామిలీ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఓకే ఆర్ హౌ పర్ఫెక్ట్ ఇట్ ఈస్ దెన్ ఓన్లీ అవర్ సొసైటీ అండ్ అవర్ కమ్యూనిటీ అండ్ అవర్ కంట్రీ డిసైడ్స్ రైట్ సో మనం ఈ ఈ డేస్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం క్రైమ్ సొసైటీలో చాలా చాలా వరకు పెరిగిపోయింది ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయి లో మన ఏంటంటే మెంటల్ ఇల్నెస్ పెరిగిపోయింది మన లైఫ్లో రిస్క్ అనేది పెరిగిపోయింది ఓకే ఆల్కహాలిక్ ఎక్కువ మంది ఉంటున్నారు మళ్ళీ డ్రగ్స్ కన్సెప్షన్ కూడా పెరిగింది రైట్ మళ్ళీ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే పెరిగాయో ఇవన్నీ కారణం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బేసిక్ రూట్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఓకే ఒక ఫ్యామిలీ ఈ కాలంలో ఏంటంటే ఫ్యామిలీలోనే ఒక బాండింగ్ లేకపోవడం రైట్ ఆ బాండింగ్ లేకపోవడం లేదంటే ఆ అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం వల్లే మనకి సొసైటీ అనేది సొసైటీలో క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి సో హౌ షుడ్ అ ఫ్యామిలీ అ పర్ఫెక్ట్ ఫ్యామిలీ షుడ్ బి యూ షుడ్ నో ఓకే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అది మనకు తెలియాలి మన సరౌండింగ్ లో చూసి అదే మన ఫ్యామిలీ ఓకే అలాగే ఉంటుంది సో ఇలాగే ఫ్యామిలీ అంటే అని అనుకోకూడదు యూ షుడ్ లెర్న్ వాట్ యాక్చువల్లీ అ ఫ్యామిలీ ఈజ్ అది మీరు తెలుసుకుంటేనే ఏమవుతుంది అంటే ఈ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మెంటల్ ఇల్నెస్ అనేది మెయిన్ గా తగ్గుతుంది ఈవెన్ మెంటల్ ఇల్నెస్ తగ్గి అందరూ హ్యాపీగా పీస్ గా ఉంటే ఈ ఆల్కహాలిక్ కన్సెప్షన్స్ కానీ డ్రగ్స్ స్మోకింగ్స్ ఇవన్నీ తగ్గుతాయి సో ఎప్పుడైతే అవి తగ్గుతాయో అలా అలాగేంటంటే నెమ్మదిగా సొసైటీ అనేది మారడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఓకే ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనేది ముందు తెలుసుకుందాం దాని తర్వాత వాట్ ఈస్ ఫ్యామిలీ అని తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ వీ విల్ బి లెర్నింగ్ హౌ టు ఎలిమినేట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అ ఫ్యామిలీ ఓకే ఇవి మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఏంటంటే అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఓకే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ లివింగ్ కాస్ట్ ఓకే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది ఓకే కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఇవ్వడానికి హైయర్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పేరెంట్స్ దగ్గర మనీ అనేది ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫ్రస్ట్రేషన్ ఓకే మన ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన మనీ లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు అక్కడ నుంచి అలా అలాగా ద లెవెల్స్ ఆఫ్ క్వరీ సో ఓకే ఆ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి అది అలా అలాగా మీ మీద ఇంపాక్ట్ అవుతుంది ఓకే చైల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది చైల్డ్ మీద ఇంపాక్ట్ అవుతే చైల్డ్ ఫ్రెండ్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది ఆ ఫ్రెండ్స్ మీద ఇంపాక్ట్ అవుతే ఒక క్లాస్ ఒక స్కూల్ ఒక సొసైటీ అలా అలాగా ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి మన సొసైటీలో సో సొసైటీలో ప్రాబ్లమ్స్కి ఫ్యామిలీకి ఏంటి సంబంధం మేడం అని మీరు అనొచ్చు రైట్ సో ఐఎమ్ సేయింగ్ దట్ ఇఫ్ అ ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్ and well educated and has a good ethics and values then so, definitely that society will do that right oka family lo perfect ga ethics values cultures okay anni unte kachithanga society ki kuda ethics values cultures anevi perugutai natural ga right aa natural ga peragadam valla society anedi kachithanga entante manike em avutadi better form lo untadi రైట్ సో ఇప్పుడు ఇన్ యువర్ ఫ్యామిలీ ఓకే ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు ఫాదర్ మెయిన్లీ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్స్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఓకే దిస్ ఈజ్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఇది సో ఓకే వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ వన్ ఈజ్ యువర్ జాయింట్ ఫ్యామిలీ అదర్ ఈజ్ యువర్ ఓకే వన్ ఈజ్ జాయింట్ ఫ్యామిలీ అదర్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యామిలీ రైట్ సో జాయింట్ ఫ్యామిలీ అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఓకే అంటే మీ పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ కలిసి ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటారు వాట్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చేసరికి మీరు మీ పేరెంట్స్ దట్స్ ఓకే సో ఏంటంటే మనకి మన గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ అందరూ కలిసిన ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ మనం మన పేరెంట్స్తో కలిసింది న్యూక్లియర్ ఫ్యామిలీ సో యూ షుడ్ నో విచ్ ఫ్యామిలీ ఈజ్ బెటర్
బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వీ మే బి స్టేయింగ్ అవే ఓకే మనం జాయింట్ ఫ్యామిలీలో ఉండకపోవచ్చు డ్యూ టు ఫ్యూ రీజన్స్ బట్ మ్యాక్సిమం జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు సో వీళ్ళు బయటకి వెళ్ళారు అంటే వాళ్ళు ఫ్యామిలీ నుంచి విడిపోయినట్టు కాదు దే ఆర్ ఆల్సో మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ సో ఓకే ఆ బాండింగ్ అనేది మెయింటైన్ చేయాలి ఇఫ్ దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ యూ ఓకే అపార్ ఫ్రమ్ యూ మీకు కన్నా దూరంగా ఉన్నా వాళ్ళతోని ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే మీరు బయట వాళ్ళతో కూడా రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఎగ్జాంపుల్ తీసుకోండి మీరే ఆలోచించండి మీ ఫ్యామిలీలోని ఎవరైనా ఇంటికి దూరంగా వెళ్ళిపోతే వాళ్ళతో ఉన్న రిలేషన్ తగ్గిందా లేకపోతే ఈక్వల్గా ఉందా అని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిన్ని బాబాయ్ వాళ్ళు మీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళారు ఓకే డ్యూ టు సమ్ వర్క్ ఆర్ ఎనీథింగ్ ఓకే లైవ్లీహుడ్ కోసం వెళ్ళారు సో వాళ్ళతో ఉన్న రిలేషన్ ఎలా ఉంది మీ పేరెంట్స్తో ఉన్న రిలేషన్ ఎలా ఉంది అక్కడ నుంచి జడ్జ్మెంట్ మీరు కానీ స్టార్ట్ చేసినట్టయితే సైకలాజికల్ అండ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కానీ మీలో చేసుకుంటే దెన్ యూ కెన్ నో ద రీజన్స్ ఓకే అక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది వై దిస్ సొసైటీ ఈస్ లైక్ దిస్ అని సో ఓకే డ్యూ నేను డీప్గా వెళ్తున్నాను మీకు అర్థమవుతుందా లేదా ఐ వాంట్ దట్ రెస్పాన్స్ Suvarna, you are raising your hands. Mahalakshmi, Nayak, what happened? See, any doubts, raise your hands till now. ఆర్ యు వాంట్ టు సే సంథింగ్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ డౌట్ అనే కాదు మీరు ఏదైనా మీ ఒపీనియన్స్ చెప్పాలనుకుంటే ఇప్పటి వరకు యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఎల్స్ డౌన్ యువర్ హ్యాండ్స్ ఓకే ఇంకో 10 minutes క్లాస్ ఉంటుంది ఓకే ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఓకే విత్ దట్ ఐమ్ ఐ విల్ టేక్ దట్ సో ఏంటంటే బట్ ఐ మీన్ టు సే ఇస్ ఒక ఫ్యామిలీ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్స్ తో ఉంటుంది ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చిల్డ్రన్ ఇట్ టేక్స్ ఆఫ్ టేక్ ఆఫ్ ఎ కేర్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ అండ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ సో మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కి ఫిజికల్ గా మెంటల్ గా సైకలాజికల్ గా అండ్ ఇంటలెక్చువల్ గా డెవలప్ అవడానికి మీ పేరెంట్సే మెయిన్ రీజన్స్ ఓకే వాళ్ళ మైండ్ సెట్టే మెయిన్ రీజన్స్ అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ దట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ లైక్ వాట్ దే సే ఓకే అక్కడ నుంచి ఏంటంటే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఒక సొసైటీ వెల్గా ఉండాలి ఓకే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈజ్ టు ప్లే ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద సొసైటీ ఓకే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో అందుకే ఏంటంటున్నానంటే యూ షుడ్ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఓకే ఇంత డీటెయిల్డ్గా మీకు ఒక 3-4 days ఫ్యామిలీ గురించి టాపిక్ ఇచ్చారు అంటే యూ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఓకే ఎప్పుడు మనం మన ఫ్యామిలీ గురించి ఆలోచించే ఉండము సో బట్ ఫ్రమ్ నౌ ఓకే యూ స్టార్ట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎ సొసైటీ ఓకే మీ సొసైటీని చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని రిడ్యూస్ చేయండి ఓకే నెమ్మది నెమ్మదిగా ఎవరికున్న వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న మెంబర్స్ ని రిడ్యూస్ చేసేస్తే మీకు ఖచ్చితంగా ఏంటవుతుంది అంటే ఈ సొసైటీ అనేది చేంజ్ యూ కెన్ నో గెట్ రైట్ సో మీకు ఒక హోంవర్క్ ఇస్తాను ఏంటంటే టేక్ అ పేపర్ ఓకే ఒక పేపర్ తీసుకొని యూ షుడ్ play a role of your family members ante meer father ankoni meer roles enti meer father ga em em chestunaru morning nunchi night varaku rayan second thing think as your mother ke oka mother ga ankoni morning nunchi night varaku em chestunaru anedi rayandi oka brother ga oka sister ga mee family lo evaraithe unnaro vallandaru okay meeru mee family varaku teeskoni ras tomorrow I will continue okay రేపు ఏమవుతుందంటే టుమారో ఐ విల్ సే యూ ద రోల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ అండ్ హౌ వాట్ ఆర్ దేర్ సాక్రిఫైసెస్ ఆర్ వాట్ ఆర్ దేర్ స్ట్రెంగ్స్ వాట్ ఆర్ దేర్ వీక్నెస్ అనేది మీకు ఆటోమేటిక్ గా నేను చెప్పినప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఈ హోంవర్క్ చేసినప్పుడు రోల్ ప్లే హోంవర్క్ సో ఇట్స్ అ హోంవర్క్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు థింక్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఓకే మీరు మీ ఫ్యామిలీ మెంబర్ గా ఆలోచించి మీ ఫాదర్ గా అతను మార్నింగ్ లెగ్సిన్ నుంచి ఏం చేస్తున్నారు నైట్ వరకు ఆలోచించి ఒకసారి రాయండి కావాలంటే అతన్ని అడగండి
ఓకే ఆర్ యువర్ మదర్ మీ మదర్ గా మీ సిస్టర్ గా మీ బ్రదర్ గా అంది ఓకే దోస్ హు ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ యూ హ్యావ్ టు డూ దట్ అలా చేసినాక రేపు వచ్చినప్పుడు వెన్ ఐ టేక్ ద క్లాస్ యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ ఓకే అలా చేస్తే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు ఈ టాపిక్ ని మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు ఈ టాపిక్ ఏంటి ఫ్యామిలీ గురించే కదా ఏముంటాయి ఫాదర్ మదర్ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు బట్ వాట్ ఆర్ దేర్ సాక్రిఫైజెస్ ఓకే వాళ్ళు మీకు ఏమేం వర్డ్స్ డైలీ చెప్తారు అవన్నీ ఎందుకు చెప్తారు అవన్నీ ఆలోచించడానికి దిస్ ఈస్ ద మెయిన్ ప్లాట్ఫామ్ ఓకే యూ విల్ గెటింగ్ అ టైమ్ హియర్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ డూ దిస్ ఓకే అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ లోని ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్స్ ని తీసుకొని యూ హ్యావ్ టు థింక్ వాట్ దే ఆర్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేసి అదంతా రాసి రండి ఓకే దట్స్ యువర్ హోంవర్క్ ఓకే ఇట్స్ ఆల్రెడీ 11:36 సో ఐ విల్ వైండ్ అప్ అండ్ వన్ మోర్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మేజర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఓకే చాలా మేజర్ ప్రాబ్లమ్స్ దానికి సొల్యూషనే దొరకట్లేదు మేడం అనుకుంటే please write that problems also okay aa problems raasi randi I will give you time for that so aa problems manam mee peru emi bayatiki raadu we should discuss that okay alanti discuss chesthe entante society lo unna chaala members ki adi use avvachu mee problem maybe some more members kuda undachu so ala entante oka good society anedi tayar cheyadaniki we will try okay is it okay I think it's okay yes we will wind up because time is not there time aipothundi ledante I would have taken the class also because you people are listening to me now anyway any doubts those ma'am how many members will be